Hi everyone, variable declaration mida oka chinna program chuddam. Munduga mana desktop mida ikkada nenu chupistunna turbo ci icon undi kada, dani mida double click chesi open chestunnanu. Ila oka chinna ikkada ila oka window open avutundi kada, deenlo file menu ki elli new ane option ni select chesukoni new window open chestunnanu. Ippudu program ni type cheddam. కమెంట్ లైన్ ఇస్తున్నాను వేరియబుల్ డిక్లరేషన్ అని హాష్ ఇంక్లూడ్ stdio డాట్ h అని ఇస్తున్నాను హాష్ ఇంక్లూడ్ conio డాట్ h ఎక్స్టెండ్ int a comma b extend int c extend float f int main void main and begin int a comma b int c float f a is equal to 10 initialization of variables చెప్పి a is equal to 10 అని ఇస్తున్నా b is equal to 20 c is equal to a plus b అని ఇలా ఇస్తున్నాను printf ఈ వాల్యూస్ ని ప్రింట్ చేయమని చెప్తున్నాను value of c చెప్పి percentage d slash n C. F is equal to 70.0 divided by 3.0. Printf value of F percentage D slash n ఇలా ప్రోగ్రామ్ కోడ్ ని మొత్తం టైప్ చేసిన తర్వాత ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి ఫైల్ ని ఇప్పుడు నేను where.c అని సేవ్ చేస్తున్నాను అలా మీరు డాట్ ఎక్స్టెన్షన్స్ ఉంటే ఏ పేరైనా సేవ్ చేసుకోవచ్చు ఇలా సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ప్రాజెక్ట్లోకి వెళ్ళి కంపైల్ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి లేదా ఆల్ట్ ప్లస్ F9 క్లిక్ చేయడం ద్వారా కూడా చేయొచ్చు అప్పుడు మీకు ఇక్కడ సక్సెస్ విండో ఒకటి కనపడుతుంది కదా ఇలా సక్సెస్ విండో కనపడంగానే ఓకే మీద క్లిక్ చేసి డీబగ్ ఆప్షన్కి వెళ్ళి రన్ చేయాలి లేదా కంట్రోల్ ప్లస్ F9 యూజ్ చేసి కూడా రన్ చేయొచ్చు ఇలా రన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది వాల్యూ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 30 వాల్యూ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 23.33334 అని డిస్ప్లే అవుతుంది థ్యాంక్ యూ